బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ న్యూస్ ఛానల్కి ఇచ్చిన, నేషనల్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కొన్ని సంచలన విషయాల గురించి మాట్లాడారు. తుపాకీ సిద్ధంగా ఉంది అన్నారు, జైలుకు పంపడానికి బీఆర్ఎస్ నాయకులకు అంత సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు, ఇంకా ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టలేదు, అసలు ప్రతీకారం తీర్చుకోవడం నేను ఇంకా మొదలు పెట్టలేదు అని చెప్తున్నారు. ప్రతీకార రాజకీయాలు కాదు, చేసిన తప్పులకు జైలుకు వెళతారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నేషనల్ ఛానల్స్కి ఒక ఇంటర్వ్యూని ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో త్వరలో ఏం జరగబోతోంది? లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి రేవంత్ రెడ్డి నేషనల్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలేంటో మనం ఒకసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఆ టెక్స్ట్లో నేను మీకు వివరించబోతున్నాను. కేసీఆర్ నన్ను జైలుకు పంపించాడు అనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అంతేకాదు, ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్కి కూడా సరిగా చూడనివ్వలేదు, సరిగా హాజరు కానివ్వలేదు అంటూ ఆ భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ పై ప్రతీకారం ఇంకా మొదలు పెట్టలేదు, ప్రతీకారాన్ని మొదలు పెట్టారంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు ప్రతీకారాన్ని ఇంకా మొదలు పెట్టలేదు అన్నారు. అంతేకాదు, ఆయన బీఆర్ఎస్ నాయకులు సింహం బయటకు వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సింహం బయటకు వచ్చింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు కదా అనే క్వశ్చన్ అడిగినప్పుడు, నేను పిల్లల్ని కుక్కల్ని కొట్టను, డైరెక్ట్గా సింహాన్నే కొడతాను అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తుపాకీ కూడా సిద్ధంగా ఉంది. సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి, తుపాకీ సిద్ధంగా ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కటే బుల్లెట్, తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్కటే బుల్లెట్, ఖేల్ ఖతం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతేకాదు, కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. సరిగ్గా ఇక్కడే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు, బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపించాలని అనుకుంటూ ఉన్నారా? అందుకే డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది, చల్లపల్లి జైలు అంటూ ఉన్నారు. అయ్యా, కొడుకు బిడ్డను ఒకే జైల్లో ఉంచుతా, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, ఎందుకు అందరినీ ఒకే చోట ఉంచుతా అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కవిత ప్రస్తుతం అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు, ఆ విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు. కవిత తెలంగాణలో జరిగినటువంటి అవినీతికి ఆమె అరెస్ట్ కాలేదు, ఢిల్లీలో జరిగినటువంటి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు అని. అంటే తెలంగాణలో జరిగినటువంటి అవినీతి జరిగింది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు. సో ఆ కేసులో కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని జైల్లో పెడతాను అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటాడు, కేసీఆర్ నన్ను జైల్లో పంపించాడు, కేసీఆర్ నన్ను జైలుకి పంపించాడు అనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె ఎంగేజ్మెంట్ను కూడా చూడనివ్వలేదు అనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టలేదన్నారు. నేను ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా మొదలు పెట్టలేదు అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? అంతేకాదు, కవిత అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేస్తుందంటే, కేసీఆర్ అరెస్ట్ అయి ఉంటే సెంటిమెంట్ క్రియేట్ చేసి ఉండేది, కవిత అరెస్ట్ సెంటిమెంట్ని క్రియేట్ చేయదు అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ను ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ లాంటి పరిణామాలు జరిగితే అది సెంటిమెంట్గా మారుతుంది, కాబట్టి ఎన్నికలు అయ్యేంత వరకు ఎదురు చూస్తున్నారు అనే రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గతంలో మనం కొన్ని చాలా సందర్భాల్లో చూసాం ఆయన చాలా భావోద్వేగంతో ఊగిపోయారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ల సందర్భాల్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ముందు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత 2-3 సార్లు కూడా రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటికొచ్చి మరీ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని అత్యంత బాధ పెట్టింది ఆయన కుమార్తె నిశ్చితార్థానికి ముందు జరిగినటువంటి అరెస్ట్. ఆ అరెస్ట్లో రేవంత్ రెడ్డి కొన్నాళ్ళు జైల్లోనే ఉన్నారు, కుమార్తె నిశ్చితార్థానికి కూడా ఆయన జైలు నుంచే హాజరయ్యారు. ఒకసారి రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ముందు జరిగిన అరెస్ట్, ఓటుకు నోటు కేసులో జరిగిన అరెస్ట్ సందర్భంలో ఏం జరిగిందో ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం. ఎస్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్. 2015 సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు, 5 కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వడానికి ప్రయత్నించారు అంటూ ఏసీబీ ఆ రోజు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి జైలుకు తీసుకువెళ్లారు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు తీసుకువెళ్లారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి కూడా ఆయన, కుమార్తె నిశ్చితార్థానికి కూడా ఆయన
జైలు నుంచే వచ్చారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నా. రేవంత్ రెడ్డిని 2015లో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, రేవంత్ రెడ్డిని అత్యంత కలిచి వేసిన దృశ్యాలు. ఆ జైలుకి వెళుతూ ఉన్న అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీసం మెలేశారు. మీసం మెలేస్తూ నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, నేను ప్రతీకారం తీర్చుకుంటా, ఇంతకింత మీరు కూడా పొందుతారు అంటూ అనుభవిస్తారు అంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు, మీసాన్ని మెలేశారు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 2015లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో 5 కోట్ల రూపాయలు ఇవ్వటానికి ట్రై చేశారు మా ఎమ్మెల్యేలకంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ తర్వాత జైల్లో నుంచి రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కుమార్తె నిశ్చితార్థం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన దృశ్యాలు. కుమార్తె నిశ్చితార్థానికి 12 గంటల పాటు పెరోల్ పైన ఆయన బయటకు వచ్చారు. 12 గంటల పాటు కోర్టు అనుమతితో నిశ్చితార్థం వరకు బయటకు వెళ్ళడానికి అనుమతి లభించడంతో ఆయన బయటకు వచ్చారు. అందరి ఎవరి మొహాల్లోనూ సంతోషం కనిపించట్లేదు. నిజానికి అది సంతోషకరమైనటువంటి సందర్భం. కానీ రేవంత్ రెడ్డి ఆ బాధనంతటిని దిగమింగుకున్నారు. ఆయన ముఖాల్లో ఆ బాధనంతటిని దిగమింగుకొని గుండెల్లో నుంచి దుఃఖం పొంగుకొస్తున్న ఆ బాధని కుమార్తె నిశ్చితార్థానికి ఆయన నవ్వుతూ చాలా ఆనందంగా ఉండాల్సినటువంటి సందర్భంలో జైలు నుంచి నేను కుమార్తె నిశ్చితార్థానికి వచ్చాననే బాధ రేవంత్ రెడ్డి ముఖంలో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఆయన అక్కడికి వచ్చిన అతిథులను పలకరిస్తూ ఉన్నా ఆయన చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. నేను దుఃఖంలో 9 ఏళ్ళు గడిపాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కుమార్తె ఎంగేజ్మెంట్ సందర్భంలో ఆ రోజు రాజకీయ ప్రముఖులంతా కూడా అక్కడ హాజరయ్యారు, అందరినీ పలకరిస్తారు. కానీ 12 గంటల పాటు కోర్టు అనుమతితో ఆయన ఆ నిశ్చితార్థానికి వచ్చారు. కుమార్తె నిశ్చితార్థానికి జైలు నుంచి రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అని ఆయన చాలా బాధతో కన్నీ దుఃఖంతో అక్కడ కనిపించారు. దుఃఖాన్ని ఎక్కడ కూడా బయట కనపడడం లేదు, ఆయన ముఖంలో కొంచెం అది కనిపిస్తూ ఉంటుంటుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు రాజకీయ ప్రముఖులందరూ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. దాన నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్ కూడా అక్కడికి వచ్చారు ఆ నిశ్చితార్థానికి. రాజకీయ ప్రముఖులందరూ కూడా అక్కడికి వచ్చారు. చంద్రబాబు కూడా సతీ సమేతంగా వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి కూడా చూశారు. కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఈ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఆయన చాలా దుఃఖంతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే దీనికి ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవాలి అని రేవంత్ రెడ్డి మనసులో అనుకున్నారు, గట్టిగా బలంగా ఉంది అని బయట మనకి కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తుంటుంటాయి. ఆ తర్వాత మరో సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మరి అర్ధరాత్రి పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మరి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వెళ్తున్నారు, పోలీసులతో వాగ్వాదం చేస్తారు. ఒకసారి రేవంత్ రెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు ఆ మాటలు విందాం మనం. చూస్తాం రేవంత్ రెడ్డి అడుగుతూ ఉంటారు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టుకుని మీరు లోపలికి ఎలా వస్తారు, మీకు అసలు అనుమతి ఎక్కడిది, మీకు పర్మిషన్ ఏముంది అని రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. కానీ అందరూ చుట్టుముట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండగానే అక్కడ నుంచి రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోతారు. తర్వాత రేవంత్ రెడ్డి భార్య కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. కానీ పోలీసులు ఎవరు కూడా వినిపించుకోరు. ఇలా నన్ను పలు సందర్భాల్లో అక్రమంగా అరెస్ట్ చేశారు అని రేవంత్ రెడ్డి చాలా బాధ పెట్టుకున్నారు. అన్నిటికంటే రేవంత్ రెడ్డిని ఎక్కువగా బాధకు గురి చేసిన అరెస్టు 2015లో జరిగిన అరెస్ట్, ఓటుకు నోటు కేసులో ఆయన కొన్నాళ్ళు జైల్లోనే ఉన్నారు. కుమార్తె నిశ్చితార్థానికి కూడా జైలు నుంచే హాజరు కావడం ఆయన అత్యంత కలిచివేసింది. ఎప్పటికీ ఆ విషయాన్ని ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆ విషయం గురించి రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర కొన్ని మాటలు చేశారు. ఈటెల రాజేందర్ నేను అమ్ముడుపోయాను అని అన్నారు. ఆ విషయం కానీ నేను ఎవరికి అమ్ముడుపోలేదు అంటే ఆయన ఏడుస్తూ కన్నీటితో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆయన ఆ సందర్భంలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు బోటింగ్ కూడా తాకలేడు బిడ్డ. 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. ఇది చేతగా తన కాదు, ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడటం, నా బిడ్డ అగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా ఆస్తంత పెట్టి 7 మంది అన్నదమ్ముల బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం, అమ్ముడు బయట పడ్డా.
రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర కన్నీటితో మాట్లాడారు, దుఃఖాన్ని దిగమింగుకుంటూ మాట్లాడారు, దుఃఖాన్ని ఆపుకోలేక ఆయన మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడారు, కుమార్తె లగ్నం జరుగుతున్నప్పుడు, నిశ్చితార్థం జరుగుతున్నారు, నిశ్చితార్థానికి ఆయన జైలు నుంచి వచ్చారు. ఆ రోజు నన్ను జైలు నుంచి వచ్చే విధంగా చేశారు, కల్లార సరిగ్గా చూసుకోనివ్వలేదు అంటూ ఆయన బాధను వెళ్ళగక్కారు. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని, రేవంత్ రెడ్డి తొలి అరెస్ట్ దగ్గర నుంచి జరిగిన పరిణామాలన్నీ కూడా రేవంత్ రెడ్డి మనసులో చాలా బలంగా నాటుకుపోయాయి. అందుకే ఆయన ఎలా అయినా సరే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి అని చాలా కష్టపడ్డారు. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడేం జరగబోతోంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక్కొక్క అవినీతిని బయటకు తీస్తున్నామని చెప్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తున్నామని చెప్తున్నారు. కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని బయటకు తీస్తాము, ఖచ్చితంగా బాధ్యులందరూ కటకటాల వెనక్కి వెళతారు అని చెప్తున్నారు. దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఇప్పటికే ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయాలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న విషయం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక పెద్ద కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ని ట్యాప్ చేసి ఆయన విషయాలను కనుగొంటూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. అంతేకాదు ప్రత్యర్థుల వివరాలతో పాటు చాలామంది బిజినెస్ మ్యాన్ వివరాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటూ చాలా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ బయటకు వస్తున్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో త్వరలో ఏం జరగబోతుంది? ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు, చాలామంది రాజకీయ నాయకుల పేర్లను పోలీసు అధికారులు బయటపెట్టారు, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే మొదటగా ఎక్కడి నుంచి నోటీసులు ఇవ్వాలి అన్న దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు కొన్ని భూకుంభకోణాలు, ధరణి దగ్గర నుంచి చాలా భూకుంభకోణాలు జరిగాయి, వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమార్తె కోసం చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని సిద్ధం చేశాను అని ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ నాయకులను జైలుకి పంపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మాట్లాడటానికి పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు, ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, రేవంత్ రెడ్డి ఒక నేషనల్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇంకా ప్రతీకారం నేను మొదలు పెట్టలేదు అని చెప్తున్నారు. తుపాకీ సిద్ధంగా ఉంది, గోలీ తీసుకొడితే కేల్కతం అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ని సిద్ధం చేశాను చర్లపల్లి జైల్లో కేసీఆర్ కుటుంబం కోసం అని అంటున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలి? ఆయన ఇబ్బంది జరిగినప్పుడు ఆయన పదవులైన వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, చాలా జూనియర్ పొలిటీషియన్, ముఖ్యమంత్రి తెలంగాణ, నేను రెవెన్యూ తీసుకుంటానంటే ఆయనకే నష్టం. తీసుకుంటే తీసుకో, కానీ పెట్టి చెప్పగానే ఇంక ఎక్స్పోజ్ అయిపోయారు కదా మీరు. అది తర్వాత పక్కన కేసీఆర్ కదా, సామాన్యమైన వ్యక్తి కాదు కదా. రాజకీయంలో రెవెంజ్ కూడా తీసుకోకుండా ఉండటమే రెవెంజ్, అది కూడా అర్థం చేసుకోవాలి. సోనియా గాంధీ గారు ఆయన భర్త చచ్చిపోయాక డిఎంకే కారణం అని 5 సంవత్సరాలు మాట్లాడారు. తర్వాత ఒకటి క్లోజెస్ట్ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, దగ్గర అయిపోయారు. రాజకీయంలో నన్ను ఎప్పుడూ మీరు ఏదో అన్యాయం చేశారు అంటే దాని మీద కక్ష తీసుకోవటం వేస్ట్ అయిపోతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పెద్ద పదవిలో ఉన్నాడు, చాలా విశేషంగా ఆయనే విజయం సాధించాడు తెలంగాణలో కాంగ్రెస్ తరఫున. ఇప్పుడు రెవెన్యూకి రాగానే వచ్చే ప్రశ్న ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ తరఫున రెవెన్యూ తీసుకుంటున్నారా, రేవంత్ రెడ్డి గారి తరఫున రెవెన్యూ తీసుకుంటున్నారా? ఆ ప్రశ్నలు ముందరకు వస్తున్నాయి. నిన్న అతని నుంచి వినపడేదంతా అది. బయట మాట్లాడరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు. రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ ని, కుమార్తె నిశ్చితార్థానికి ముందు జరిగిన ఆ సమయంలో జరిగిన పరిణామాలను రేవంత్ రెడ్డి ఇంకా మనసులో పెట్టుకున్నారు, ఆయన చాలా రగిలిపోతూనే ఉన్నారు, ఆ బాధను ఇంకా ఆయన దిగమింగుకుంటూ ఉన్నారు. సో కేసీఆర్ అరెస్ట్ కోసమే ఆయన వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అని అనుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఆయన ఎదురు చూసుకోవచ్చు, ఆయన లోపల కేసీఆర్ కి జైల్లో పెడితే ఆనందపడవచ్చు, కానీ అది కరెక్ట్ మూవ్. అది ఇప్పటి వరకు చాలా తెలివితేటలుగా రేవంత్ రెడ్డి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన చేసేదంతా ఏమైపోతుందంటే,
మళ్ళీ అంతా సెట్ బ్యాక్ వచ్చేస్తాడు. కేసీఆర్ లైఫ్ ఇస్తాడు ఆయన, కేసీఆర్ పాలిటిక్స్ కి లైఫ్ ఇస్తాడు. రెవెన్యూ మీద చేసాడా అని వస్తాడు. కేసీఆర్ కి ఎక్కడ లేని బలం వస్తాడు. రెవెన్యూ అదే తీసుకునే టైంలో చాలా ఆనందం. దానివల్ల లాభం ఏంటి, దానివల్ల సెట్ బ్యాక్స్ ఏంటి, ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏం కాదు, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. ఏదో కేసీఆర్ చేశాడు, కేసీఆర్ తప్పు చేశాడా అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిపోయేది కదా ఈవేళ ఇలాంటి తప్పుల వల్ల. అది ఆయన ఆలోచించుకోవాలి, ఆయన ఇంట్రెస్ట్ ఆయన చూసుకోవాలి. సరే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేసేస్తాను ఇది ఏదంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏమాత్రమైనా ఆ రిజల్ట్స్ బట్టి ఉంటాయి. ఆ రిజల్ట్స్ ఎలాగొస్తాయి, ఆ రిజల్ట్స్ నా అభిప్రాయంలో ప్రాంతీయ పార్టీలు మానిపో అనుకున్నట్టుగా ఒక నాయకుడు పోతే ఎలా ఉంటాయి, అవన్నీ ఆయన ఆలోచించుకొని చక్కటి సలహాలు తీసుకొని మొదలుకెళ్ళాలి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటి, ఆయన రెవెన్యూ ఆయన తరఫున తీసుకుంటున్నాడా, కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటున్నాడా, క్యాబినెట్ని ఏమైనా కన్సల్ట్ చేసేదా, అది కనుక్కోవాలి. క్యాబినెట్ని కన్సల్ట్ చేసేదా, అన్ని విషయాల్లో చేస్తా అంటున్నాడు కదా, నా గవర్నమెంట్ కాదు కదా, క్యాబినెట్ గవర్నమెంట్ అందరిని కన్సల్ట్ చేస్తాను అంటున్నాడు కదా, సో అది కన్సల్ట్ చేసేదా లేదా. అంటే ఒకవేళ పరిణామాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా కాళేశ్వరం విషయంలో కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ? ఇది అన్నిటికంటే ఫోన్ ట్యాపింగ్ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే సెంట్రల్ టెలిగ్రాఫ్ యాక్ట్ నుంచి వచ్చిన అధికారం, ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాత్ర ఉండాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ కాళేశ్వరం లేకపోతే నా మీద కక్ష తీసుకున్నాడు, నా అమ్మాయి ఎంగేజ్మెంట్, ఇదంతా కొంచెం డ్రామాటిక్ గా ఉన్నది. మళ్ళాటి వాళ్ళు చూడటానికి కూడా కొంచెం ఆనందపడి చూస్తాం. ఆ ఎమోషనల్ స్పీచ్ అది అవన్నీ బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ అది అంత సీరియస్ విషయాలు కాదు. కాళేశ్వరం మీద కేసు రిజిస్టర్ చేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఆ కరప్షన్ చూపెట్టా. కరప్షన్ లేదంటే ఏం చేయగలిగింది లేదు. ఒక ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకుంటే తప్పు నిర్ణయాలకు శిక్ష లేదు. ఎంతవరకు ఎందుకో మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి, పాలసీ నిర్ణయం తీసుకున్నందుకు కాదు, తప్పు పాలసీ తీసుకో చెడ్డ పాలసీ తీసుకొని ఇష్టం, కానీ ఆ పాలసీ నిర్ణయం లిక్కర్ స్కామ్ లో నువ్వు డబ్బు తీసుకున్నావు, అందువల్లే కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, అందువల్లే కవిత ఆ జైలు ఇబ్బందులు ఉన్నారు, అందరూ జైలుకి వెళ్తున్నారు. కవిత ఇప్పుడు కాలేజు అవన్నీ డబ్బు ట్రాన్సాక్షన్ చూపెట్టాలి, నీ డబ్బు తీసుకున్నారని, లేకపోతే అరెస్ట్ చేస్తారు, 2 రోజుల తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చి జై జయ అని వస్తారు. అరెస్ట్ చేసేటప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని కంప్లీట్ గా ఫెయిల్ సేఫ్ అంటే ఫెయిల్యూర్ లేకుండా అరెస్ట్ చేసి లేవంటారు పచ్చగా చేస్తే గానీ అది పొరపాటు అయిపోతారు. అందువల్ల ఈవేళ చూడవలసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంత చక్కటి పోస్ట్ లో ఉన్నారు. అంటే ఒకవేళ కాళేశ్వరంలో అవినీతిని కూడా చూపిస్తే మాత్రమే అక్కడ అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని. అరెస్ట్ ఎవరినైనా చేస్తూ అరెస్ట్ సస్టైన్ అవ్వాలి కదా, బెయిల్ ఇచ్చి ఈ కేసులో ఏం లేదు, బయటకు వస్తే ఇంకేం లేదు. ఆ కరప్షన్ చూపెట్టాలి, లింక్ చూపెట్టాలి. అంటే ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ విషయం బిఆర్ఎస్ పెద్ద తలకాయకు చుట్టుకునే అవకాశమే ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా సీరియస్ విషయం, ఎందుకంటే దేశ సెక్యూరిటీ యాక్ట్స్ వస్తాయి, చాలా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అని ఇంకా ఎందుకు దింపలేదు స్టేట్ గవర్నమెంట్ మాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఆ ఫోన్ ట్యాపింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లను ఫోన్ ట్యాప్ చేశారా, డిఫెన్స్ ఆఫీసర్లు ఫోన్ ట్యాప్ చేశారా, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అది ఇంకా వీళ్ళు సీరియస్గా ఉన్నారంటే తెలంగాణ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిలిచి ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఒక పార్టీగా ఇంట్రెస్టెడ్ పార్టీగా పెట్టి మొదలుకైతే ఇదే సీరియస్. రేవంత్ రెడ్డి అడుగులు ఏ విధంగా మీకు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు? రేవంత్ రెడ్డి అడుగులు కాళేశ్వరంపై వేగవంతం విచారణను వేగవంతం చేయడం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ లో వడివడిగా ముందుకు వెళ్తూ ఉండడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకుంటూ ఉండడం, బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్ లో విలీనం చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాతో కొంతమంది ఎమ్మెల్యేలు 20 నుంచి 25 మంది వరకు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ నాయకులు హింట్ ఇస్తూ ఉండటం, ఇవన్నీ దేనికి సంకేతం అనుకోవాలి? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతాము అది పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. తెలంగాణలో అలవాటు పడిపోయారు, అవకాశం వస్తే వెళ్ళిపోతారు. దానివల్ల ఏదో పెద్ద విశేషమే. ఇప్పుడు మనం 4 నెలల బట్టి వింటున్నాం కదా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని. ఇంకా సర్ప్రైజ్ ఏమో, దాంట్లో వెళ్ళిపోతే సర్ప్రైజ్. అంతమంది కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని రేవంత్ రెడ్డి పని పడతారు, ఎందుకంటే వాళ్ళకి ఏమి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళు తిరగబడతారు. సో ఈ తరువాత అది పెద్ద విషయం కాదు.
మీరు అడిగిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రెవెన్యూ పాలిటిక్స్ మీద వెళ్తే ఆయన డెప్యూటీ నేస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన సాఫ్ట్ గా ఉండి ఆయన రివెంజ్ తీసుకుంటాను అనే దానికంటే రివెంజ్ ఇంకా మొదలు పెట్టలేదు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు రివెంజ్ ఇంకా మొదలు పెట్టలేదు అని అంటున్నారు, కానీ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? పరిణామాలు చూస్తే ఆయన కూడా ఆలోచించుకుంటున్నాడు, రవీంద్ర మీద జరిగితే ఆయన మీద మట్టి పడిపోతాడు. ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, ఆయన తక్కువ తెలివితేటలు ఉన్నాయని చెప్పట్లేదు. అదే కొంచెం డ్రామాటిక్ గా ఎమోషనల్ గా మాట్లాడటం అది కూడా ప్రజలకు ఇష్టం కదా. ఇలాంటివన్నీ విని అది కొంచెం కదా చూడటానికి, ఎవరైనా అలా మాట్లాడితే ఈ రోజుల్లో టీవీ అయినా మనం చూస్తాం. అంతేగాని ఆయన ఆలోచించకుండా దిగుతున్నాడని మాత్రం నేను అనుకోవట్లేదు. చాలా ఒకవేళ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి ఏమన్నా సీరియస్ స్టెప్స్ తీసుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని ప్రతీకార చర్యలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు? లేదు లేదు, నేను అక్కడ ఒప్పుకోను. ఫోన్ ట్యాపింగ్ అనేది పట్టుకోవాలి. కరప్షన్ ఎలా పట్టుకుంటారు, ఎవరు చేసినా పట్టుకోవాలి. సమయం ముహూర్తం లేదు, ఎలక్షన్ రోజులైనా పట్టుకోవచ్చు, వాళ్ళ పెళ్లి రోజైనా పట్టుకోవచ్చు, కూతురు పెళ్లి రోజైనా పట్టుకోవచ్చు. కరప్షన్ ఫోన్ ట్యాపింగ్ ఒక లెవెల్. ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్, ప్రైవసీ ఇన్వేషన్, సెక్యూరిటీ ఇన్వేషన్. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూర్చొని ఎవరో రాజకీయ నాయకులు చెప్తా ఉంటే వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వెళ్తాం తీసుకోవటం, ఎక్స్ప్లైజ్ చేయటం, ఇవి చాలా సీరియస్. అది రేవంత్ రెడ్డి ఒక్క సబ్జెక్ట్ మీద వెళితే ఆయన రెవెన్ తీసుకోనట్టుగా రెవెన్ తీసుకోవచ్చు. మిగతా అహ్మదాబాద్ జైల్లో పెట్టారు, మన ఇలా చేశారు, అలాగా రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాటిక్ గా ఉన్నాయి, సినిమా డైలాగ్ లో ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సినిమా అంతా హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి మనం కూడా మాట్లాడగలం. అంటే రేవంత్ రెడ్డి మాటలు సినిమా డైలాగ్ లాగా ఉన్నాయా, లేకపోతే ఒక బాధను గుండెల్లో దాచుకున్న విధంగా కనిపిస్తుందా? కుమార్తె నిశ్చితార్థానికి ఆయన జైలు నుంచి వచ్చారు, అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈవేళ ప్రజలకి ఇలాంటి విషయాల్లో ఏమన్నా సింపతి ఉంటుందా? మనం మరణం ఫోన్లు టీవీల మీద చూస్తున్నాం కదా, చితకొట్టేసుకోవటం, పొలుచుకోవటం, ఆ సీసీటీవీలు కెమెరాలు మనకి చూపెడుతున్నారు కదా, అవి ఎంత అలవాటుకు అయిపోయాం కదా. అది ఎవరు ఇలాంటి వాటికి ఎవరికైనా సింపతి వస్తారా? పక్కన ఉన్న పౌరుదారులు దిగమంటే ఆయనకే దెబ్బ. ఎస్, రేవంత్ రెడ్డి గారు మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. చాలా నేను చెప్పేది చాలా గొప్ప ముఖ్యమంత్రి అంటున్నాను, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఏమైంది, మంత్రి చేయకుండా ముఖ్యమంత్రి అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అందరిని పక్కన తప్పించేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఈక్వల్ గా ఎవ్వరు లేరు, ఎవరు లేరు. మీరు పైకి అలా ఫోటోలు డిటోలు పెట్టుకుని తిరుగుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి బాస్, రాజకీయ ఫుల్ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ పూర్తిగా ఆయనకి లొంగున్నారు. ఇప్పుడు ఎమోషనల్ గా ఇవన్నీ చెప్తా ఉంటే డ్రామాటిక్ గా ఆయనే దెబ్బతాడు. ఆయన ప్రభుత్వం రేవంత్ రెడ్డి విషయంలో కక్ష పూర్తిగా వ్యవహరించింది అనుకోవడానికి ఆస్కారం ఉందా? అది చేస్తే ఇంకా ఇవన్నీ మర్చిపోవచ్చు కదా. 9 సంవత్సరాలు అయింది అనుకుంటా, 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి మర్చిపోలేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఆయన ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా మర్చిపోలేదు, గుండెల బాధ అలాగే ఉంది అంటే ఆయన ఏడుస్తూ మాట్లాడారు, కన్నీటి పర్యంతమైతూ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా నేను ఎప్పుడే చెప్పే బ్రిలియంట్ మ్యాన్ ఆయన, తెలివితేటలు ఆయన బ్రిలియన్స్కి నేను తక్కువ అంటలేదు, ఒక్క మాట తక్కువ అంటలేదు సుమా. కానీ ఇది కొంచెం ఓవర్ డ్రామాటిక్ కదా. ఇది ఇది ఎలాగుంటారంటే, పొలిటికల్ లీడర్స్ నరేంద్ర మోడీని, అమిత్ షాని జైల్లో పెట్టారు, పెడతానికి ఎంతో ప్రయత్నం చేశారు 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్లో 2004 నుంచి 2014. వాళ్ళందరినీ మళ్ళీ బీజేపీలో తీసుకున్నారు కదా, దాంతో సంబంధం వచ్చేదా ఉండవచ్చు. ఆ రెవెన్యూ అనేది పాలిటిక్స్ లో ఎవరు పట్టించుకోరు. నువ్వు పైచే వచ్చింది, నీ అవసరం ఉన్నది కదా అంతే. ఆయన చాలా ఇంకా ఇంటెలిజెంట్ గా పోవాలంటే నేను చెప్తున్నా, సాఫ్ట్ అప్రోచ్ ఉండాలి కేసీఆర్. సాఫ్ట్ అప్రోచ్ తోనే కేసీఆర్ ను పాస్ చేయగలరు, హార్డ్ అప్రోచ్ తో పాస్ చేయలేరు. హార్డ్ అప్రోచ్ తో కుదరు కేసీఆర్ ను పాస్ చేయడానికి. సాఫ్ట్ అప్రోచ్ అదిగో మంచిగా ఉన్నట్టుగా ఉండి 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 తినేయటం వస్తే కేసీఆర్ దెబ్బతింటాడు. అంతేగాని ఇది నన్ను ఇలా అచ్చగా పబ్లిక్ కూడా అది కొద్దిగా ఆలోచించుకోండి. మీరే చూస్తారు కదా, కూనలు, మడలు, రేప్ యాక్టివిటీలు సీసీటీవీ మీద కనపడుతున్నాయా లేవా చెప్పండి. మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నారా టీవీ మీద చూపెడుతున్నారు కదా, ఇలా చంపించాడు, వాళ్ళని ఇలా చేస్తాడు, రవ్వు తీశాడు, రవ్వు చేసి ఇక పబ్లిక్ ఈ ఇమేజెస్ కి ఇన్యూర్ అయిపోయారు. ఇంగ్లీష్ లో ఇన్యూర్ అంటే అసలు ఇంపాక్ట్ లేదు వాళ్ళకి, ఇంపాక్ట్ లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి అంటూ ఉన్నట్టుగా ఎలక్షన్స్ తర్వాత
ఏమైనా విపరీత స్టెప్స్ తీసుకుంటే, బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎలక్షన్ తర్వాత ఆయన అన్నట్టుగా 16 ఎంపీలు రాకపోతే రేవంత్ రెడ్డికి యాక్షన్ తీసుకోడు, ఏం తీసుకోడు. ఆయనకి 16 ఎంపీలు గెలవాలి, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. చాలా తెలివితేటలు మనిషి. ఆ ఓవైసీతో ఒకటి పెట్టుకుని అక్కడ అన్ని ఓట్లు వేసుకుని బీజేపీని అటాక్ చేయకుండా అప్పుడు కేసీఆర్ని అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు? బీజేపీ వాళ్ళు మా మీద కనులేదు, మేము గెలుస్తా అని కూర్చున్నారు. వాళ్ళ మీద ఫుల్ అటాక్ చేస్తాడు ఎలక్షన్స్ లో. 16 సీట్లకు ట్రై చేస్తాడు. బీజేపీ వాళ్ళకి ఒకటి వస్తాయా 10 వస్తాయా నేను చెప్పట్లేదు, కానీ అసలు టార్గెట్ బీజేపీ, వాళ్ళకి సీట్లు రాకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ హడావిడంతా బీఆర్ఎస్ మీద చేస్తున్నాడు. ఒక సైడ్ షో, అది డిఫ్లెక్షన్ షో. చాలా బ్రిలియంట్ మ్యాన్ రేవంత్ రెడ్డి. బీజేపీని నిశ్శబ్దంగా కూర్చోబెట్టాలి, బీజేపీ మళ్ళీ అటాక్ చేయకుండా ఉండాలి. వాళ్ళు మొదలు పెడితే అల్లర్లు అయిపోతాం, వాళ్ళు ఎక్కువ తెలుపుతారు. రేవంత్ రెడ్డి చాలా బ్రిలియంట్ మ్యాన్ అంటున్నారు, ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రతీకారం మొదలు పెట్టలేదు అని అంటున్నారు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ప్రతీకారం మొదలు పెడతారు అనే విధంగా ఉందా మీకు ఆ డౌట్? ఎందుకంటే ఆయన ఓడిదారులో వాళ్ళు కొద్దిగా ఏదో అబద్ధాలు ఆడతారు ముఖ్యమంత్రుల దగ్గర, వాళ్ళు అలా లోతుకి తిప్పేస్తారు. ఇది క్లెవర్, బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ పార్ట్ ఆఫ్ బ్రిలియన్స్ క్లెవర్నెస్ అంటే ఆ బ్రిలియంట్ లో ఒక భాగం క్లెవర్నెస్. క్లెవర్నెస్ అంటే వీళ్ళు ముంచడానికి వస్తారు కోరుతున్నారని కూడా అర్థం చేసుకుంటాడు, ఈ తప్పుడు దారి మీద వెళ్ళడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటమే బెస్ట్ రెవెంజ్ కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి కూర్చొని సెక్రటేరియట్ లో కూర్చుంటే కేసీఆర్ కి ఆ బొమ్మ కనపడితే అదే రెవెంజ్ కదా. ఈ మాటలు ఆల్రెడీ నన్ను జైలుకి పంపించారు కదా, ఒక్కసారైనా కూడా బీఆర్ఎస్ నేతలను జైలుకి పంపించాలి అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే సహజంగా అలా అనుకోరా నేతలు ఎవరు అనుకోరంటారు? ఇమాజిన్ కేసీఆర్ గారి మీద ఏదో కేసు పెడతారు, పోలీసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, 2 రోజుల తర్వాత బెయిల్ తీసుకుని వస్తారు. దాంతో అయిపోయిందా? జైలు వెళ్తా కరుణానిధినే అలాగ మధ్యరాత్రి పట్టుకెళ్ళిపోయారు, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదు, మనం నెక్స్ట్ మార్నింగ్ బెయిల్ ఇచ్చారు హైదరాబాద్ అంతే కదా. అది రెవెంజ్ అయితే దీంతో నేను నిద్రపోతానని రేవంత్ రెడ్డి గారు అంటే డాక్టర్ వెనుబాటి పుల్లారావు అంత బ్రిలియంట్ మ్యాన్ అంచనా వేసింది నేను తప్పపోయానేమో. ఆయన రేవంత్ రెడ్డి వెరీ షూట్ మ్యాన్ అంటున్నా, అది ఏదో మాటలు కన్నా ఎమోషనల్ గా ఉన్నట్టుగా. అంటే రాజకీయాల్లో అంత సాఫ్ట్ గా ఆలోచిస్తారా? సాఫ్ట్ గా అంటే క్లెవర్ గా. తమిళనాడులో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయిపోయారు కదా. సాఫ్ట్ గా చేసి కనింగా చేయాలి, కానీ అల్లరి చేసి అడవాటు చేస్తే ఏమొస్తుంది? నువ్వు సాఫ్ట్ గా చెయ్యి, నువ్వు మెల్లిగా చెయ్యి. నేనేం చెప్పా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయం ఇంకొక ఎక్కడ దొరకదు. ఫోన్ ట్యాపింగ్ ఇస్ ద మోస్ట్ సీరియస్ ఒఫెన్స్ పాసిబుల్. ఫోన్ ట్యాపింగ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఫోన్ ట్యాపింగ్ మీదే ఆయన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నది అని చెప్తే వాళ్ళు వస్తారు, సిబిఐకి అప్పచెప్తారు. ఇది అది సీరియస్ అవుతుంది. రైట్, కాళేశ్వరం లేకపోతే నా కూతురు ఎంగేజ్మెంట్, ఇదంతా చక్కటి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. రైట్, అది సీరియస్ అంటే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెండపాటి పుల్లారావు గారు. రేవంత్ రెడ్డి ఒక జాతీయ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతీకారాన్ని మొదలు పెట్టలేదు అని చెప్తున్నారు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు ప్రతీకారం మొదలు పెట్టారంటే ఇంకా ప్రతీకారాన్ని మొదలు పెట్టలేదు, తుపాకీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు సింహం బయటకు వస్తుంది బయటకు వచ్చింది అని అంటూ ఉంటే ఆ క్వశ్చన్ అడిగినందుకు సింహం బయటకు వస్తే తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక గోలీతో కేల్ కథం అంటూ ఉన్నారు. అంతేకాదు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన బిడ్డ నిశ్చితార్థాన్ని కూడా సరిగ్గా చూడడం లేదు, కక్ష సాధింపుతో జైలుకి పంపించారు అనే కోపం రేవంత్ రెడ్డిలో ఉంది. దాన్ని గతంలో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఆయన కన్నీటి పర్యంతం అయితూ చెప్పారు. బిడ్డ ఎంగేజ్మెంట్కి ఏ విధంగా జైలుకి పంపించారు, బిడ్డ ఎంగేజ్మెంట్ సమయంలో ఏ విధంగా జైలు నుంచి వచ్చారనే విషయాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నవ్వుతూ మాట్లాడుండొచ్చు కాక, కానీ ఆ దృశ్యాల్లో మాత్రం భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన ఏడుస్తూ మాట్లాడారు. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఆల్రెడీ చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది, కేసీఆర్
కుమారుడు కొడుకుని ఆ చల్లపల్లి జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉంది, అన్ని కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ కాళేశ్వరంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్తోందని చెప్తున్నారు. సిద్ధంగా ఉంది, రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని చెప్తున్నారు. మరి లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల ఆధారంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. చూద్దాం ఏం జరుగుతుందో. కరెక్ట్ కాదు అండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అమ్ముడు కేసీఆర్ సర్వం పెట్టిన నా ఇంటి కడుగొనలేడు, ముందు పెట్టుకోరా. వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు పోటీని కూడా తాకలేడు. బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడటం ఇది చేతగా తన కాదు. ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడటం